అంటే చూసిరా కుస్తీలు పడలేరట. అంటే కుస్తీలు పట్టడానికి మీకు అధికారం అప్పచెప్పిరా, ప్రజల బాగోగులు చూడమని అధికారం అప్పచెప్పిరా. చూసిరు కదా ఎట్లా మాట్లాడుతున్నాడు, బేయ్ అంట ఏదో ఏదో మాట్లాడుతున్నాడు. ఇక ఆయన మాటల గురించి మనం బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ పవన్ గౌడ్తో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అక్క హలో, అక్క నమస్తే, నేను లైవ్లో ఉన్నా చెప్పండి. అక్క. యాక్చువల్గా నిన్న జగ్గారెడ్డి బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ పైన కొద్దిగా కీలక వ్యాఖ్యలు చేసిండు, అది దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయంటే, ప్రశ్నిస్తున్నలను అణిచివేయడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. బీఆర్ఎస్ సోషల్ మీడియానే కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తము 4 కోట్ల జనాభా మొత్తము ప్రశ్నిస్తున్నది జగ్గారెడ్డిని, జగ్గారెడ్డి ఉన్న కాంగ్రెస్ పార్టీని, ఆ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలను గంగలో తొక్కి తుంగలో తొక్కి అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు హామీలను నెరవేర్చలేక ఆ నెపాన్ని వేరే వాళ్ళ మీద నెడుతున్నారు. ఇప్పటికైనా జగ్గారెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, ఆయనకి గనక చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చమని చెప్పండి. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు, ఇచ్చిండ్రా ఇప్పటి వరకు? ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పిండ్రు, ఇప్పటి వరకు కూడా ఎక్కడ తట్టెడు మట్టి తీసింది కూడా లేదు. అసలు ఏం చేసిండ్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు? పెన్షన్లను 2,000 ఉన్నాయి 4,000 పెంచుతామని చెప్పిండ్రు. ఆల్రెడీ వరి వానాకాలం సీజన్ కోసి పెట్టిండ్రు, కుప్పలు పెట్టిండ్రు. కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయలేదు, రైతు బంధు పైసలను కూడా ఇప్పటి వరకు ఇయ్యలేదు. అసమర్థ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తే తట్టుకోలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. సోషల్ మీడియా అంటే వాళ్లకు వణుకు పుడుతుంది, ఏ సోషల్ మీడియా తోటి గద్దెనెక్కిండ్రో ఆ సోషల్ మీడియా వాళ్ళు ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకనే అహంకారంతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు విదేశాలు ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా సొంత ఫ్లైట్ ఛార్జ్ పెట్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అంటున్నాడు. తీసుకురమ్మనుండ్రి, ఏం చేస్తారో చూద్దాం. అంటే వీళ్ళకు ఊకదంపుడు ఊకదంపుడు ఉపన్యాసాలకు మైకులు దొరకంగానే పిచ్చి పిచ్చిగా వదిలితే ఎవరు ఇక్కడ ఎవడు గాజులు వేసుకొని కూర్చోలేదు. పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు బంద్ చేసి మీరిస్తా అన్న హామీల మీద దృష్టి పెట్టుండ్రి. తురుము అని చెప్తున్నాడు కదా, ఇదే జగ్గారెడ్డి కదా రేవంత్ రెడ్డిని పొట్టు పొట్టి తిట్టింది. ఆయన ఏం లేదు, సంగారెడ్డి ప్రజలు ఈయన భాషా వేషం చూసి తరిమి కొట్టిండ్రు. ఆయన ఎమ్మెల్యేగా గెలవలేదు, నేను ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే నాకు ఇప్పుడు మంత్రి పదవి వచ్చేది అనేసి ఫ్రస్ట్రేషన్ లోనే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఒక మహిళా కలెక్టర్ ను కూడా కొద్ది అనుచిత వ్యాఖ్యలు చేసిండని కూడా వార్త సర్క్యులేట్ అవుతుంది, దాని మీద ఎట్లా స్పందిస్తారు? మహిళా కలెక్టర్ అన్నది అనుచిత వ్యాఖ్యలు కాదు, చరిత్రలోనే నిలిచిపోయి అంటే అసలు ఏ విధంగా అహంకారం ఉన్నది అనేసి తెలుస్తుంది. బెడ్ మీద ఉన్నదా ఇంకో కాడు ఉన్నదా, ఒక కలెక్టర్ ను పట్టుకొని ఇట్లాంటి మాటలు మాట్లాడతారా అండి? అసలు సంస్కారం ఉన్నదా? కొండా సురేగనేమో మన తెలుగు చిత్ర సీమకు తెలిసిన ఆమెను అట్లా మాట్లాడుతుంది, ఈ జగ్గారెడ్డి ఏమో కలెక్టర్లను పట్టుకొని ఈ విధంగా మాట్లాడుతారు. నోటికి అద్దు అదుపు లేకుండా
మాట్లాడుతున్న విషయాలు ఇవన్నీ అహంకార పూరితమైన వ్యాఖ్యలు. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు 4 సంవత్సరాల దాకా అనేసి వీళ్ళు అనుకుంటున్నారు. కానీ తిరగబడుతున్నారు జనాలన్నీ. పల్లెటూర్లకు రండి, ఎక్కడికి రండి. ఇప్పుడు హైదరాబాదు హైడ్రా తోటి ఏ విధంగా నాశనం పట్టించిండ్రో మనం చూద్దాం. పల్లెటూర్లలోకి ఎక్కడ ఎట్లా ఉన్నదో ఇప్పుడు చూస్తాం. చేప పిల్లలే నీయలేదు, గొర్రె పిల్లలే నీయలేదు. నిన్న ఏదైతే ప్రశ్నించిన వాళ్ళ మీద అరచివేయడానికి పోలీసులను వాడుకున్నారో అదే పోలీసులు మాకిస్తా అన్నవి నెరవేర్చండి అనేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఈ చరిత్రలా తెలంగాణ చరిత్రలే గాని భారతదేశ చరిత్రలే గాని పోలీస్ అన్నలు కూడా రోడ్ల మీదకి వచ్చి మా హక్కులను కాల రాయకుండ్రి అని ధర్నా చేసిన ప్రభుత్వం ఏదైతే ఉన్నది అని అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వము. మొత్తానికి జగ్గారెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎలాంటి హెచ్చరికలు చేద్దాం అనుకుంటున్నారు? జగ్గారెడ్డి కుస్తీలు అది ఇది అని అంటాను కదా, ఆ కుస్తీలకు వాటికి మేము రెడీ ఉన్నాము. మా ఆడోళ్ళతోటి కుస్తీ పోటీకి రమ్మని చెప్పుర్రి. ఆల్రెడీ మహిళా కమిషన్ దగ్గర మాది మా చేతి వాటాలు ఏందో మా పవర్ ఏందో ఆల్రెడీ మహిళా నాయకులు అదే కాంగ్రెస్ వాళ్ళు చూసిండ్రు. ఈ జగ్గారెడ్డికి ఏదన్నా దమ్ము ధైర్యం ఉండేది ఉంటే బయటకు వచ్చి ఆడోళ్ళతోటి కొట్లమని చెప్పుర్రి. మహిళా కమిషన్ కినబడతలేదా? మరి ఇప్పుడు మా కలెక్టర్ మహిళా కలెక్టర్ మీద చేసిన వ్యాఖ్యలు సుమోటోగా కేసు ఎందుకు బుక్ చేస్తలేదు, కేసు ఎందుకు ఫైల్ చేస్తలేదు? ఆమె మహిళా కమిషన్ కనబడతలేదా? కాంగ్రెస్ కమిషన్ గా ప్రవర్తిస్తుందనేది నిజం కదా? రేవంత్ రెడ్డి కమిషన్ గా ప్రవర్తిస్తున్నది మహిళా కమిషన్. సుమోటోగా కేసు బుక్ చేసి జగ్గారెడ్డిని అసలు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఒక కలెక్టర్ ను పట్టుకొని అలాంటి వ్యాఖ్యలా చేసేది? ఏం సంస్కారం నేర్పిస్తున్నాడు? నా ఇప్పుడు కేసీఆర్ గారి చేతిలో ఉన్నప్పుడు జగ్గారెడ్డి సంస్కారం ఏ విధంగా ఉన్నది? ఒక రెండా ముఖ్యమంత్రి చేతిలోకి వేయిన తర్వాత ఆయన సంస్కారం ఏ విధంగా ఉంటుంది చూసిండ్రు కదా. యదా రాజా తదా మంత్రి వర్గం అన్నట్టుగా చేస్తున్నారు. మంత్రులకు దిశా నిర్దేశాలు లేవు. అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. వీళ్లకు కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రైతన్నలు నేతన్నలు ఏ వర్గం అండి వీళ్ళు సంతోషంగా ఉన్నది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత? అంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళని ప్రోత్సహిస్తున్నాడు అనుకోవచ్చు. ఈ బూత్పురాణం మొత్తం కూడా బూత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆ ఎగవేతల రేవంత్ రెడ్డి ఆ బూత్ రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నాడు. అసలు ఏంటంటే అనుమానమే అవసరం లేదు. బూత్ రెడ్డి ఇవన్నీ ప్రోత్సహించి బూతులు తిట్టిపిస్తున్నాడు. కేటీఆర్ అన్న మీద, హరీష్ అన్న మీద, సోషల్ మీడియా వాళ్ళ మీద, కలెక్టర్ల మీద, సినీ నటుల మీద, ఏంటండి అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇట్లా చేస్తున్నారు. మమ్మల్ని చూసి భయపడాలి వీళ్ళు అని ఈ విధంగా చేస్తున్నారు. ఎవ్వరు భయపడేది లేదు. కుస్తీలకు వస్తా అన్నాడు కదా రమ్మని చెప్పు. మా మహిళా సోదరి మనులు జారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మొగోళ్ళ అవసరం లేదు వాళ్లకు, ఆడోళ్ళ మీద చాలు వాళ్లకు. ఏ కుస్తీ పోటీ చేస్తాడో ఏ రౌడీజం చేస్తాడో మేము చూసుకుంటాము. నోరు అదుపులో పెట్టుకోకపోతే మాత్రం చీరి చింతకు కడతాము. నోరు అదుపులో పెట్టుకొని వ్యాఖ్యలు చేయాలి. అంటే గతంలో ఏదైతే తీర్థమని కూడా చెప్తున్నా, నాలుక చీరేస్తామని కూడా చెప్తున్నా. గతంలో ఏదైతే కేటీఆర్ మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలపై కమిషన్ అయితే సీరియస్ యాక్షన్ తీసుకున్నది, ఇప్పుడు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎప్పుడు కూడా స్పందించలేదు. అదే చెప్తున్నా కదా, మహిళా కమిషన్ కాంగ్రెస్ కమిషన్ గా ప్రవర్తిస్తున్నది కాబట్టి కేటీఆర్ అన్న గారు ఏమన్నారు, బస్సుల శాతాన్ని పెంచకపోవడం వల్ల నిలబడుతున్నారు, బ్రేక్లు వేయడం వల్ల ఇట్లా అవుతుంది అని చెప్పిండ్రు. అలాంటి అనుచిత వ్యాఖ్యలు ఏమన్నా చేసిండ్రా జగ్గారెడ్డి లెక్క? కలెక్టర్ ను భర్త బెడ్ మీద ఉన్నదా, నా ఫోన్ లిఫ్ట్ చేస్తలేదా అనేది ఎట్లాంటి భాష అది? ఓడిపోయి అసలు ఓడిపోయిన సన్నాసి ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా? ఎందుకు చేస్తున్నాడు? ఇది మహిళా కమిషన్ కి వినబడతలేదా, కనబడతలేదా? మనం అందరం చూసినాం వీడియో రూపకంగా. ప్రశ్నిస్తున్న జర్నలిస్టుల సోదరుల మీద దాడులు, వాళ్ళ మీద కేసులు. మరి ప్రియాంక గాంధీ ఎక్కడికి పోయింది, సోనియా గాంధీ ఎక్కడికి పోయింది? ఇందమ్మ రాజ్యం అన్నారు కదా, మరి ఇదేం రాజ్యము? రౌడీల రాజ్యమా, బూతుల రాజ్యమా, ఇంకేం రాజ్యం అసలు ఇది? ఓకే, చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి? ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఆ రేవంత్ రెడ్డి విభాగంలో ఉన్న మంత్రులకు గాని ఓడిపోయిన ఎమ్మెల్యేలకు గాని ఎమ్మెల్యేలకు గాని కార్యకర్తలకు గాని ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని ప్రవర్తించుండ్రి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇవ్వరు, ఇక్కడ ఊరుకునే ప్రసక్తే లేదు.
మీరిస్తా అన్న హామీలను ప్రజలకు నెరవేర్చుర్రి. నెరవేర్చేదాకా మేము ప్రశ్నిస్తే ఉంటాము, కొట్లాడుతూనే ఉంటాము. యుద్ధం ఇప్పుడే స్టార్ట్ అయింది, యుద్ధం చేయడానికి రెడీ. మీరు ఏది చెప్తే దానికి రెడీ మేము. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చుండ్రి. ప్రజా పాలన అన్నారు, ఇంద్రమ్మ రాజ్యం అన్నారు. ప్రజలను పాలనను గాలికి వదిలేసి తెలంగాణ సొమ్మును పక్క రాష్ట్రాలకు తీసుకోబోతున్నారు. ఇప్పటికైనా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మీ అరాచకాలను బంద్ చేయాలని చూస్తున్నా చెప్తున్నారు. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. మొత్తాన్ని చూశారు కదా, బీఆర్ఎస్ సోషల్ మీడియాకు సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే తీవ్రంగా దానికి రియాక్ట్ అయ్యి ఎదురు సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికైతే ఈ జగ్గారెడ్డి కూడా ఆయన పద్ధతి కొద్దిగా మార్చుకోవాలి. ఎందుకంటే ప్రెస్ మీట్లోనే విలేకరుల సమక్షంలోనే ఆయన బూతులు మాట్లాడడం, తెలంగాణ సమాజానికి ఆయన ఏం వివరణ ఇవ్వాలనుకుంటున్నాడు, పిల్లలను అంటే పిల్లలు కూడా చూడలేని పరిస్థితిలో ఆయన మాట్లాడిన విధానం ఉందని మనం చెప్పుకోవచ్చు. మొత్తానికైతే జగ్గారెడ్డి కనుక ఇట్లాంటివి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ఆయనకు ఇక రాజకీయం కాదు కదా, అసలు ఇంటికి పంపించే ప్రయత్నమే చేస్తారు. ఇక ఈఆర్సి భవన్లో తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి కార్యాలయ ఆవరణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని చైర్మన్ టి శ్రీరంగారావు ఆవిష్కరించారు. సిబ్బంది ఉద్యమకారులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించింది. దీనికి సంబంధించి కార్యాచరణ కూడా మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఉన్న నమూనాలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని చేయించి ఆవిష్కరించారు. అయితే ఈ నెలలో శ్రీరంగారావు పదవీ కాలం ముగుస్తుందని ఇక వాస్తవంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చినాకనే చేద్దామనుకున్న రెండు పనులు ఏంటంటే, విగ్రహం ఏదైతుందో విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం మార్చుతాను ఒకటి, మరొకటి ఏంటంటే తెలంగాణకు సంబంధించి రాజముద్ర ఏదైతుందో రాజముద్ర మార్చుతాను మరొకటి చెప్పిండు. వాస్తవంగా ఇవి చూసుకుంటే ఆయనకొక ఈ వార్త అనేది షాకింగ్గా చెప్పాలి. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి ఈఆర్సి భవన్ ఏదైతుందో భవన్లో ఏం చేసిండంటే దానికి సంబంధించి ఈ శ్రీరంగారావు అనే ఒక ఏదైతే ఆఫీసర్ ఉన్నాడో ఆయనకు షాకిచ్చే విధంగా, అంటే ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించే వార్త అని చెప్పచ్చు. ఎందుకంటే వార్త ఏదైతే విగ్రహం ఉందో విగ్రహం మార్చా అనే క్రమంలో ఈయన కొత్త విగ్రహ ఆవిష్కరణ చేయడం పట్లనైతే ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణకు సంబంధించిన ప్రజానికం కావచ్చు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఇంకొక ఇక నిన్న మొన్న చేసినటువంటి ఏదైతే పోలీసులు ఉన్నారో, పోలీసులు వాళ్ళు ఏదైతే వాళ్ళు ధర్నాలు రాస్తారోకాలు నిరసనలు దింపే ప్రయత్నం చేస్తున్నారో, దానికి సంబంధించి ఏదైతే డీజీపీ ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీ ఏం చెప్తాడంటే, ఇక స్పెషల్ పోలీసుల ఆందోళనపై డీజీపీ జితేందర్ తీవ్ర